నల్లధనం తెచ్చి ప్రతి ఒక్కరి ఖాతాలో పైసలు వేస్తామని చెప్పి మరి మోసం చేసి నల్ల ప్రధాని మరి ఇప్పుడు మన తెలంగాణ రాష్ట్రంలో ఏదో చేస్తాము చేసి ఒకటి కూడా చేయకుండా కాంట్రాక్ట్ల పద్ధతిలో పోయి కాంట్రాక్ట్లను వాళ్ళ చేత పెట్టుకుని కొంతమంది కాంట్రాక్ట్లు పైస ఉన్న ధనికులు ఉన్న కాంట్రాక్టులను చేత పెట్టుకుని వాళ్ళు ధనవంతులైపోయారు. మరి ఇంకా చిన్న చిన్న ఉన్న కాంట్రాక్ట్లు రోజు వేసుకునే పరిస్థితి వచ్చింది. ఏమనంటే మాన్యం దేశంలోనే లేదు, మన రాష్ట్రం ఎక్కడ వస్తుంది తప్పించుకునే పద్ధతి మాట్లాడుతున్నారు. మరి ప్రజలకు తెలియాలి, తెలిసినా మరి కాంగ్రెస్ పార్టీ ఈరోజు ముందుకు వస్తుంది ఏంటంటే మరి ఇలాగే ఉంటే రాష్ట్రం కానీ దేశం కానీ నాశనం. ప్రభుత్వం మోడీ ప్రభుత్వం తెలియజేస్తా ఉన్నా అదే రీతిలో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం మరి ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు మనందరం కూడా చూస్తున్నాం. మరి ఎలక్షన్లో చెప్పినటువంటి మాటలు ఉద్యోగాలు కావచ్చు, మరి మిగతా ఉన్నటువంటి ఉద్యోగాలు కావచ్చు, దళిత ముఖ్యమంత్రి కావచ్చు, మరి అనేక రకాలుగా అనేక రంగాల వారికి హామీలు ఇచ్చి ఈరోజు మొత్తం కూడా ఎక్కడ కూడా అని అమల్లో వచ్చకుండా ఈరోజు నేను ఒకరు పోతుంటూ మరి ఈరోజు ఆఫీసు సమయం మనందరికీ తెలుసు 50,000 మంది ఉద్యోగాలు ఈరోజు రోడ్డు పరిస్థితి. మరి ఈరోజు ఖచ్చితంగా మనందరం చూస్తూ ఉన్నాం, ఖచ్చితంగా ప్రజల పక్షాన కాంగ్రెస్ పార్టీ పక్షాన అన్ని వర్గాల వాళ్ళకి ఖచ్చితంగా ఆర్టీసీలకు కాంగ్రెస్ పార్టీ మద్దతుగా ఉంటుంది, ఖచ్చితంగా ప్రజల పక్షాన నిలబడుతుంది కాంగ్రెస్ పార్టీ. మరొకసారి ఇక్కడ విచ్చేసినటువంటి మరి ప్రతి ఒక్కరికి కాంగ్రెస్ పార్టీ కార్యకర్త నాయకులకి ముఖ్యంగా మా జిల్లా అధ్యక్షుల నిర్మలమ్మ గారికి మరి ఉన్నటువంటి పెద్దలందరూ కూడా కేంద్రంలో అదేవిధంగా కేసీఆర్ ప్రభుత్వము రాష్ట్ర వాళ్ళ పరిపాలనకు వ్యతిరేకంగా ఈరోజు దేశం అంతటా ప్రజల వీళ్ళు తీసుకున్న కేంద్ర ప్రభుత్వం నిర్ణయాలు తీసుకున్న దాని ప్రకారం జిఎస్టీ కానీ మరి యొక్క కాన్స్టిట్యూషన్లో ఉన్న అన్ని మార్పులకు ఈరోజు అన్నిటికీ ప్రజలకి ఏంటంటే న్యాయం చేయడానికి ఈరోజు కేంద్ర ప్రభుత్వం పూనుకున్నది, దానిని అనుసరిస్తున్నదే మన రాష్ట్ర ప్రభుత్వము. దానికి నిరసన కొరకు ఈరోజు ఏంటంటే పబ్లిక్ ఈరోజు ఏంటంటే ఆర్థిక మంద్యంతో అందరూ బాధపడే ఛాన్స్ వచ్చింది. ఇప్పుడు రేపు వచ్చినప్పుడు ఏంటంటే ఈ ఆర్థిక మంద్యంతో ఏంటంటే ఒక్క సెక్షన్ కాదు ప్రజలలో ఉన్న అన్ని సెక్షన్లు కూడా ఈరోజు బాధపడే ఛాన్స్ వచ్చింది. కాబట్టి దాన్ని నిరసిస్తూ ఈరోజు మా ఏఐసిసి ఈరోజు దేశం మొత్తం పిలిపి ఇవ్వడం జరిగింది. ఆ పిలుపు మేరకు ఏంటంటే మా నిరసన కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. అందులో భాగంగా ఏంటంటే ఈరోజు కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమం తీసుకోవడం జరిగింది. దాని ప్రకారం ఏంటంటే ఈరోజు ప్రజల బాగోగుల కొరకు కాంగ్రెస్ పార్టీ తరఫున అన్నిటికీ ముందు పోతామని ఈ సందర్భంగా